హాయ్ అండి, నేను మీ అమలు. అమలు ఇంట తెలుగు వంటకి స్వాగతం. ఈరోజు మనము దొండకాయతోటి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఒక వంటని తయారు చేసుకుందాము. దీన్ని మనము స్టఫ్డ్ దొండకాయ అని కూడా పిలవచ్చు. అలాగే మనము గుత్తి వంకాయలో కూడా ఇలాగ డ్రైగా ఫ్రై చేసుకుంటాం కదా, అలాగే దీన్ని కూడా దొండకాయల్ని మనము గుత్తి వంకాయలా తయారు చేసుకుంటామో అదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కానీ మీరు తయారు చేసుకున్నారనుకోండి, ఇది సైడ్ డిష్గా ఎంతో బాగుంటుంది. అలాగే ఇది ఒట్టిగా రైస్తో కూడా తినొచ్చు, అలాగే రొట్టెతో కూడా తినొచ్చు అన్నమాట. మీ ఇంట్లో మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, అలాగే మీ పెద్దవాళ్ళకి కూడా పెట్టండి. ఎంతో బాగుంటుంది. నా రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. మీరు నా వీడియోస్ అన్నీ చూడాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను ఏదైనా కొత్త వీడియో చేశానంటే మీకు వస్తుంది అన్నమాట నోటిఫికేషన్. ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక పాన్ పెట్టుకోండి. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చెనగపప్పు వేసుకుందాము. ఇప్పుడు దీనిలో ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను నేను దీనిలో, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఏమంటామంటే అవి మినపప్పు అంటాం కదా, సాయి మినపప్పు, అవి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిల్ని దోరగా వేయించుకుందాం మనము. ఇప్పుడు ఇవి దోరగా వేగాక దీనిలో 1-2 లవంగాలు యాడ్ చేసుకోండి, అలాగే 1 చెక్క ముక్క కూడా చిన్నది యాడ్ చేసుకుందాం. ఇవి ఇప్పుడు కాసేపు వేయించుకున్న తర్వాత దీనిలో మనము 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు కూడా దీనిలో యాడ్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు వాటిని కూడా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారు పెట్టుకుందాము. ఇవి చల్లారాక మనము మిక్సీలో వేసుకొని 1 టేబుల్ స్పూన్ నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు మీకు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొడి సిద్ధమైపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం దొండకాయల్ని తీసుకున్నాను, వాటిని చక్కగా కడుక్కొని ఇప్పుడు వీటిని ఇలాగ 4 నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యకి 4 ముక్కలుగా కట్ చేసుకోండి. పూర్తిగా కట్ చేయకండి, కింద కూడా అటాచ్మెంట్ ఉండాలన్నమాట. సో ఈ విధంగా కట్ చేసుకొని అన్ని దొండకాయల్ని ప్లేట్లో పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దొండకాయలన్నీ మనకి బాగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దొండకాయల్ని కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలు ఉన్నాయి కదా, వాటిని నెమ్మదిగా దీనిలో యాడ్ చేసుకొని దోరగా 1-5 నిమిషాల పాటు వేయించుకుందాం వీటిల్ని. ఇప్పుడు దొండకాయల మీద 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఎందుకు ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం అంటే ముక్కలకు కూడా ఇప్పుడు దొండకాయలకి బాగా సాల్ట్ పీల్చుకుంటాయి అన్నమాట. అప్పుడు మనము స్టఫ్ చేసినప్పుడు కూడా ఇవి కూడా బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అందుకోసం నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇవి 5 నిమిషాలు వేగాక ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు దొండకాయల్ని. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారు పెట్టుకుందాం మనం. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి మనకి డ్రై మసాలా పొడి ఉంది కదా, ఇప్పుడు ఆ పొడిని దొండకాయలు చల్లారాక వీటిలో స్టఫ్ చేసుకుందాము. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు చాలా జాగ్రత్తగా స్టఫ్ చేసుకోండి. ఏమవుతుందంటే స్టఫ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయకపోతే మనకి దొండకాయలు చీలిపోతాయి అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ స్టఫ్ చేసుకోవాలి. అన్ని దొండకాయలు ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఇంకొకసారి వేయించుకుందాం మనము. ఇప్పుడు ఇందాక మనము దొండకాయలు వేయించుకున్నటువంటి పాన్ ఉంది కదా, అదే పాన్లో నేనేమి ఆయిల్ యాడ్ చేసుకోవట్లేదు. అదే పాన్లో స్టఫ్ చేసుకున్నటువంటి దొండకాయల్ని నేను ఒకవైపు వేయించుకోవడానికి ఇలాగ అరేంజ్ చేసుకుంటున్నాను అన్నమాట. మీరు చక్కగా చూడొచ్చు. ఇప్పుడు ఇవన్నీ బంగారు లేత వర్ణం వచ్చే వరకు మనం వేయించుకుందాము. ఇవి ఒకవైపు వేగాక ఏం చేద్దామంటే ఇంకొకసారి ఫ్లిప్ చేసుకుందాం అనమాట. అవి చాలా జాగ్రత్తగా తిరగతిప్పుకొని ఇంకొక వైపు కూడా మనము కాల్చుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుందాం మనం ఒకవైపు. అప్పుడు బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు నెమ్మదిగా 1 స్పూన్ యూజ్ చేసుకొని నెమ్మదిగా ఫ్లిప్ చేసి ఇంకొక వైపుకు తిప్పుకుందాం, ఫ్లిప్ చేసుకుందాం వీటిల్ని. అప్పుడు కూడా 5 నిమిషాల పాటు ఫ్లిప్ చేసుకున్న తర్వాత వాటిని అలాగే కుక్ చేసుకుందాము.
మనకి 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి దొండకాయలు, స్టఫ్డ్ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ విధంగా మీ ఇంట్లో తయారు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ అమలి ఇంట తెలుగు వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమలి ఇంట తెలుగు వంట. హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ యువర్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.